గులాబీ బాస్ గేరు మార్చారు. దళిత బంధు తన మానస పుత్రిక అంటూ ధరణితో పంచాయతీ లేకుండా చేశామంటూ పథకాలు వివరిస్తూనే కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేస్తూ మాటల తోటాలు పేలుస్తున్నారు. మీ చక్కదనమే మీకు లేదు, మాకు నీతులు చెబుతారా అంటూ విరుచుకుపడ్డారు. 55 ఏళ్లు పాలించి ఏమీ చేయని పార్టీ ఇంకో ఛాన్స్ అని వస్తుందంటూ హస్తం పార్టీపై నిప్పులు చెరిగారు కేసీఆర్. బాగా మాట్లాడతారు. జవహర్లాల్ నెహ్రూ మొదలు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడే దళితుల గురించి మంచిగా ఆలోచన చేసినట్టే ఇలా దళితులు ఇట్లా ఎందుకుందరు మన దేశంలో? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ముఖ్యంగా దళిత యూత్, దళిత మేధావి వర్గం ఆలోచన చేయాలి. నాకు ఎవరు అప్లికేషన్ పెట్టలే, నన్ను ఎవరు అడగలే. దళిత బంధు అనే పథకాన్ని పుట్టించిందే ఈ దేశంలో కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరు కూడా ఆలోచించలే. ఒకరోజే అందరికీ ఇవ్వలేకపోవచ్చు, దఫాల వారిగానే కావచ్చు. డెఫినెట్గా దళిత బంధు, అన్ని దళిత కుటుంబాలకు అదే బాధ్యత నాది. అది నా బ్రెయిన్ చైల్డ్, అది నా మానస పుత్రిక. దాన్ని అమలు చేసి చూపెడతా అని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. మీ అందరికి నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా. ఈ సభతోని, ఇంత పెద్ద సభతోని ఈశ్వర్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది, గెలిచిపోయింది అని తెలిసిపోయింది. నేను మీకు ఒక్క హామీ ఇస్తా ఉన్నా, ఈశ్వర్ ఈసారి 75-80 వేలతో గెలవాలి. ధర్మపురం నియోజకవర్గం మొత్తానికి హుజురాబాద్లో ఒకటేసారి దళిత బంధు మీకు శాంక్షన్ చేస్తానని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతి ఇంటికి కూడా మీకు దళిత బంధు వచ్చి తీరుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏకబిగిన 50 ఏళ్ళు పరిపాలన చేసింది. వాళ్ళు చేసినాడు మనం చూడలేదా? వీళ్ళు ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీకు ఒక్కటెందుకు 11 సార్లు ఇచ్చింది, ఇవ్వలేదా ఛాన్స్? మీకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు? పంటి కంట కూడా మింగుతారా? ఏం కారణం? కాంగ్రెస్ రాజ్యంలో ట్రాన్స్ఫార్మర్ కాల్తే, కరెంటు మోటార్లు కాల్తే సగం రాత్రి కరెంటు, సగం పొద్దా కరెంటు, పాము కాట్లు, కరెంటు షాకులు కొట్టుడు, మంది దచ్చుడు. కరెంటు ట్రాన్స్ఫార్మర్ కాల్తే ఏముండే? ఆ తీన్ బోరుకు 2000 జమ చేయండి. ఇదే కదా ఇక్కడ గమ్మత్ ఏంటంటే, మనుషులు మాట్లాడితే కొద్దిగా ఇజ్జత్ కూడా ఉండాలి. ఓ పేద లీడర్ అనే కేసుకొని వచ్చిండి ఆడికెళ్ళి కర్ణాటకకి. ఆడ ఉప ముఖ్యమంత్రి అట వచ్చి నాకు డైలాగ్ కొడుతున్నాను. ఏమి డైలాగ్ అంటే, కేసీఆర్ కర్ణాటక మేము ఎంత డెవలప్ చేసామో చూడాలంటే నీకు కావాలంటే బస్సు పెడతా, నువ్వు రా, మేము 5 గంటలు కరెంట్ ఇస్తున్నాము అంటాడు. ఏంటంటే ఇది మేము 24 గంటలు రా బాబు, నీకు ఎవడని చెప్పిండో చెప్పలేదు, నువ్వు వచ్చి మాకు నీతులు చెప్తే మేము ఏం చేయాలా? ఈ బీజేపీ పార్టీ వాళ్ళు అతడు ఒప్పుకుంటా ఒప్పుకుంటా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అతడు ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడిపోతారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చెప్తే మాట్లాడతారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు మన దగ్గర నాట్లేయడానికి వస్తున్నారు, అయ్యేలా వస్తుంది, కరెక్టేనా? ఇక వాడు వచ్చి మనకు ఉపన్యాసం చెప్తే నేను ఏం చేయాలి? రవ్వుతాందుకో నెత్తివాళ్ళు కొట్టుకోవన్నా. నువ్వు ఇట్లున్నది కథ, బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ కథ. మీ చక్కదనం లేదు, మీ ప్రజలు బతకలేక మా దగ్గర బతుకుతారు వచ్చి అలా అనేక రాష్ట్రాల నుంచి, 14 రాష్ట్రాల నుంచి. మీరు మాకచ్చి నీతులు చెప్తే ఎట్లుంటుంది? ప్రజలు కోరుకునే, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీలు గెలిస్తే మీకు ఆటోమేటిక్గా లాభం జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు, మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు కాపాడడం కోసం, తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాకుండా ఉండాలన్నటువంటి కాపలాదారే బీఆర్ఎస్. ఆ విషయం మీకు తెలుసు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా ప్రజాస్వామ్య పరిణతి మన దేశంలో పెరుగుతలేదు. మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ, ఆ స్థాయి పెరుగుతలేదు. ఎన్నికలు రాగంగానే ఆగమాగమవుడు. ఎందుకు ఎలక్షన్ అంటే ఎట్లయిపోయిందంటే, ఇష్టమున్న అబద్ధాలు మాట్లాడచ్చు, ఇష్టమున్న ఆరోపణలు పెట్టచ్చు, సాయి సంసారం అనొచ్చు, లచ్చి దొంగ అనొచ్చు, ఎవరిని పడతావాని ఏది పడుతుంది మాట్లాడేటువంటి దుష్ట సాంప్రదాయం వస్తూ ఉంది. కాబట్టి అభ్యర్థి ఏ పార్టీ నుంచి ఉన్నాడు, ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది, రైతుల గురించి ఏం ఆలోచిస్తుంది ఆ పార్టీ, పేదవర్గాల గురించి ఏం ఆలోచిస్తుంది, మొత్తం రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తుంది అనే దాన్ని మీరు దయచేసి చర్చ చేయాలి. ఏ దేశంలో అయినా ఈ చర్చ జరుగుతుంది ఎలక్షన్ వచ్చిందంటే. మనంత హడావుడు ఉండదు, ఇంత భారీ సభలు బహుశా ఏ దేశంలో కూడా ఉండవు. అసలు సభలే ఉండే వాళ్ళే, ఓన్లీ టీవీలనే మాట్లాడతారు. వాళ్ళ దగ్గర మెచ్యూరిటీ పెరిగింది కాబట్టి, పరిణతి చెందింది కాబట్టి.